హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడియాస్ ఇన్స్టిట్యూట్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి, దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఐడియాస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు బెస్ట్ ఫ్యాకల్టీచి ఆల్ అప్డేటెడ్ కంటెంట్ విత్ వెరీ వెరీ మినిమం ప్రైజెస్తో మీకు కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి 4 పోస్టులకు గాను, అంటే ఏఎల్పి, ఆర్పిఎఫ్ఎస్ఐ, టెక్నీషియన్ అండ్ జేఎన్ అదర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అఫీషియల్గా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఏఎల్పికి చూసుకున్నట్లయితే మనకి CBT 1కి గాను నవంబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయని గుర్తుంచుకోండి. సో ఆర్పిఎఫ్ఎస్ఐకి చూసుకున్నట్లయితే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు మనకి డేట్స్ అయితే ఇచ్చున్నారు. అలాగే టెక్నీషియన్ ఎగ్జామినేషన్కి చూసుకున్నట్లయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. జేఎన్ అదర్ ఎగ్జామినేషన్స్కి చూసుకున్నట్లయితే CBT 1కి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మీకు 10 డేస్ ప్రియర్గానే మీరు ఎగ్జామ్ సిటీ, డేట్ ఇలాంటివన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూసుకునేటటువంటి ఆప్షన్ కూడా వీళ్ళు కల్పించారు. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ విషయానికి చూసుకుంటే 4 డేస్ ప్రియర్ టు ద ఎగ్జామ్ డేట్ అనేది మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అపియర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఓకే, సో ఈ 4 పోస్టులకు గాను ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి వచ్చేసాయి. దీంతోపాటు మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇంకో కొన్ని ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి చూసుకున్నట్లయితే 4208 పోస్టులకు గాను ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి సో జనవరిలో ఉండొచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. దాంతోపాటు గ్రాడ్యుయేషన్ లెవెల్ NTPC ఎగ్జామ్ కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిందండి. ఒక 8113 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి April 2025 ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా చెప్తున్నారు. సో మనకి ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ NTPC చూసుకున్నట్లయితే 3445 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి May or June 2025 మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి టెంటేటివ్గా చెప్తున్నారు. బట్ అఫీషియల్గా మనకి ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్, అంటే ఈ పోస్టులకు కానీ 4 పోస్టులకు గాను ఎగ్జామ్ డేట్స్ అనేవి క్లియర్గా వచ్చేసాయి కాబట్టి సో మీ ప్రిపరేషన్ పేస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుందండి. సో వీటికి సంబంధించి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మనకి ఐడియాస్ ఓకే సో స్టూడెంట్స్కి సపోర్ట్ అనేది అందిస్తుంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్లో మనకి ఈ October 17 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. సో టాప్ నోచ్ ఫ్యాకల్టీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, హై క్వాలిటీ టాపిక్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్లతో ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకి కంటిన్యూ అవ్వబోతోంది. సో ఇక్కడ ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే సీరియస్గా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సో ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో చేరడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆర్ డౌట్స్ ఏమైనా ఓకే సో తెలుసుకోవాల్సిన ఉంది ఉంటే సో ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు సంప్రదించి ఆల్ యువర్ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చండి. సో దాంతోపాటు మనకి అప్కమింగ్ అంటే ఎగ్జామినేషన్స్ టైం కాబట్టి అంతా కూడా సో ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ అనేది కూడా మనకి ఈ లైవ్ సెషన్స్లో కండక్ట్ చేస్తున్నాము. సో దట్ మీకు సబ్జెక్ట్ అనేది రైట్ బిఫోర్ ఎగ్జామినేషన్స్కి రివిజన్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాము. ఓకే, సో ఈ కోర్సెస్ డీటెయిల్స్కి సంబంధించి, ఆఫ్లైన్ బ్యాచెస్కి సంబంధించినటువంటి చేరడం విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇక్కడ కనిపించేటటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో దట్ ఆల్ యువర్ డౌట్స్ గాట్ క్లియర్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హెడ్.